ఈ వారం చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు 150 పాయింట్ల నష్టంతో ఒక 1% నష్టపోయింది లాస్ట్ వీక్ క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే. నిఫ్టీ చివరికి చూస్తే కనుక 15,000 కీలకమైన లెవెల్స్ కింద క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ చూస్తే కనుక హై నుంచి ఇంచుమించు ఒక 400 పాయింట్ల వరకు నష్టపోయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక 170 పాయింట్ల స్వల్ప నష్టాలతోటి కంప్లీట్ చేసుకుంది వారం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఒక 0.5% వరకు నష్టపోయి చివరికి 36,000 స్థాయి కింద క్లోజ్ అయింది. మార్కెట్ చూస్తే కనుక గత కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా ఒక అప్ ట్రెండ్ తర్వాత కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్కి గురవడంతో అలాగే మనకి ఫండ్ యాక్టివిటీ కూడా బాగా తక్కువయ్యి కొంచెం ఎఫ్ఐస్ కూడా స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడంతో మన మార్కెట్స్ కూడా ఒక చిన్న కరెక్షన్ తీసుకున్నాయి. అలాగే మార్కెట్ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. సో టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఉండడం కూడా మనం గమనించాము. సో ఒక న్యాచురల్ నార్మల్ టెక్నికల్ రియాక్షన్ మార్కెట్లో కనిపించింది. సో మార్కెట్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నింటిలో కూడా కొంచెం స్వల్ప వీక్నెస్ ఉండడంతో మన మార్కెట్ కూడా ఆల్మోస్ట్ మంత్ ఎండ్ వచ్చేసింది కాబట్టి కొంచెం లాంగ్ పొజిషన్స్ అన్వైండింగ్ తోటి మార్కెట్లో కరెక్షన్ కనిపించింది. సో చెప్పుకోదగ్గ సెక్టర్స్ ఏమి కనిపించట్లేదు. ఐటీ ఫార్మా ఎఫ్ఎంసీజీ కొంచెం స్వల్ప నష్టాలతోటి క్లోజ్ అయినాయి. సో ఫార్మా చూస్తుంటే కనుక క్లోజ్ టు సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి బహుశా ఈ వారం ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్లో కొంచెం రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఈ వారం బహుశా ఈ నెక్స్ట్ 2-3 రోజుల్లో 15,000 ఇంకోసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. 15,000 కీలకమైన స్థాయి పైన కనుక స్ట్రాంగ్గా నిలకడగా క్లోజ్ అవుతే కనుక అప్పుడు షార్ట్ టర్మ్లో బై పొజిషన్ తీసుకోవచ్చు. లేదంటే కనుక ఈ 2 ట్రేడింగ్ సెషన్స్ కనుక 15,000 కనుక నిలబెట్టుకోలేకపోతే మార్కెట్లో మరింత కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ ఎప్పుడు చూస్తే కనుక ప్రైస్ వైజ్ భారీ ర్యాలీ చూసాం కాబట్టి కనీసం టైం వైస్ అయినా అట్లీస్ట్ కొంతకాలం కన్సాలిడేషన్ అండ్ సైడ్ వేస్ ట్రెండ్ తీసుకుంటే మార్కెట్ బెటర్గా ఉంటుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ ఒక కన్సాలిడేషన్ పూర్తయిన తర్వాత కానీ ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ బై పొజిషన్స్ ఇన్వెస్టర్లు కన్సిడర్ చేయకుండా ఉంటే మంచిది.